సార్, ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా గారి కూతురు భవతారిణి మరి నిన్న చనిపోవడం జరిగింది సార్. అసలు తన చావుకు గల కారణాలు ఏంటి, మరి ఈ నేపథ్యంలో తన బయోగ్రఫీ ఏంటి సార్? ఆ అమ్మాయి ఇది యాక్చువల్గా ఒక షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇళయరాజాకి ముగ్గురు పిల్లలు, యువన్ శంకర్ రాజా, కార్తీక రాజా, ఈ అమ్మాయి భవతారిణి, ఈ అమ్మాయి పేరు. సో ఈ అమ్మాయికి 47 ఏళ్ళు, సడన్గా చనిపోవడం అనేది ఒక షాక్ లాగా తగిలింది. బట్ ఈ అమ్మాయి 1 మంత్ నుంచి కూడా కొంత అనారోగ్యంతో బాధపడుతుంది. ముఖ్యంగా ఆమెకి గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చాయని చెప్తున్నారు. దాన్ని చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేస్తే ఈ అమ్మాయికి క్యాన్సర్ అనేది తెలిసింది. అది కూడా అడ్వాన్స్ స్టేజ్, 4th స్టేజ్లో క్యాన్సర్ బయటపడింది. అంటే కొన్ని రకాల క్యాన్సర్లు అడ్వాన్స్ స్టేజ్లోనే బయటపడతాయి. సో అలాగే ఈ అమ్మాయికి అలాగా బయటపడింది. దాని తర్వాత అలోపతిలో ఏమీ లాభం లేదని చెప్పేశారు. అడ్వాన్స్ స్టేజ్ కాబట్టి మేము సేవ్ చేయలేమని హాస్పిటల్లో చెప్పేస్తే ఆయుర్వేదంలో ట్రై చేద్దామని, ఆయుర్వేదం అండ్ నేచురోపతి, శ్రీలంకలో ఒక బెస్ట్ది ఉందని చెప్పి అక్కడికి అమ్మాయిని తీసుకెళ్లారు. సో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఇళయరాజా కూడా అక్కడ 28 రేపు ఎల్లుండి ఆయనకి అక్కడ కాన్సర్ట్ ఉందన్నమాట శ్రీలంకలో. దానికోసం ఆయన కూడా అక్కడే ఉన్నారు. కూతుర్ని చూసుకుంటూ ఆయన కాన్సర్ట్కి ప్రిపేర్ అవుతున్నారు. సడన్గా నిన్న ఈవినింగ్ 5:20కి అమ్మాయి చనిపోయింది. సో సఫోకేషన్తో చనిపోయింది, ఊపిరాడక అని చెప్పారు. సో ఏదేమైనా ఇది తమిళ ఇండస్ట్రీకి ప్రధానంగా షాక్ అని చెప్పుకోవచ్చు. మనకు కూడా ఇళయరాజా అంటే మన హౌస్ హోల్డ్ నేమ్ కదా, అంటే అందరికి కూడా ఇళయరాజా హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారు. సో ఈ అమ్మాయి తెలుగులో కూడా పాటలు పాడింది. యాక్చువల్గా ఈ అమ్మాయి 23rd July 1976 పుట్టింది. ఇప్పుడు 47 ఏళ్ళు అమ్మకి. సో మామూలుగా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సంగీత విద్వాంసులు అని చెప్పుకోవచ్చు. ఇళయరాజు కావచ్చు, వాళ్ళ బ్రదర్ గంగయ్యమరన్ కావచ్చు, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా చాలా పెద్ద హిట్ అయ్యాడు. అట్లాగే కార్తీక్ రాజా కూడా పర్వాలేదు. దాని తర్వాత ఈ అమ్మాయి కూడా సహజంగానే ముందు పాటల్లోకి వచ్చింది. ఇళయరాజా చేసిన దాదాపు 95లో రాసయ్య అనే సినిమాతో ఈ అమ్మాయి అరంగేట్రం చేసింది. రాసయ్య అంటే ప్రభుదేవ రోజా యాక్ట్ చేశారు. అందులో ఈ అమ్మాయి పాడిన పాట చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది అప్పట్లో 95లో. అది ఇళయరాజా మ్యూజిక్ చేశాడు, ఈ అమ్మాయి దగ్గర పాడిచ్చాడు. ఇంక అప్పటి నుంచి ఈ అమ్మాయికి మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రధానంగా వాళ్ళ నాన్న మ్యూజిక్ డైరెక్షన్లోనే ఆమె ఎక్కువ పాడింది. దాని తర్వాత దేవ, శర్వి ఇలాంటి వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా పాడింది. తెలుగులోకి వచ్చేసరికి తెలుగులో కూడా ఈ అమ్మాయి గుండెల్లో గోదావరిలో పాట పాడింది. అవునా అనే సినిమాకి మ్యూజిక్ కూడా చేసింది. సో ఈ అమ్మాయి ఫస్ట్ మ్యూజిక్ చెప్పాలంటే 2002లో మన రేవతి ఉంది కదా, హీరోయిన్, తర్వాత ఆర్టిస్టు, ఆమె డైరెక్ట్ చేసింది మిత్ర మై ఫ్రెండ్ అని ఇంగ్లీష్లో. శోభన దాంట్లో ప్రధానమైన రోల్ చేసింది. దానికి ఈఎంఐ మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్ అరంగేట్రం చేసింది. దాని తర్వాత తెలుగులో అవునా, ఇందాక చెప్పినట్టు అవునా చేసింది. ఫిర్మిలింగ్ అని మళ్ళీ రేవతి చేసింది. దాంట్లో సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ వీళ్ళంతా చేశారు. దానికి కూడా మ్యూజిక్ చేసింది. అయితే తమిళ్లో ఆమె కొద్దిగా లేటుగా చేసిందని చెప్పొచ్చు. 2012లో వెళ్ళాచి అన్న ఒక సినిమాతో తమిళ్లో ఇంట్రడ్యూస్ అయింది మ్యూజిక్ డైరెక్టర్గా. ఓవరాల్గా ఆమె ఒక 30 సినిమాల్లో పాటలు పాడింది. ఒక 10 సినిమాలకి ఆమె మ్యూజిక్ డైరెక్షన్ చేసింది. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆమె శబరి రాజ్ అని ఒక యాడ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి కన్నన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉందన్నమాట. వాళ్ళ నాన్న కూడా ప్రముఖ జర్నలిస్టు, ప్లస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని వాళ్ళ నాన్న స్థాపించారు, రామచంద్రన్ అని. ఈ శబరి రాజ్ అని వాళ్ళ ఫాదర్ అనమాట, పాపులర్ గై. సో అలాగా ఈమె చేసింది. అయితే చివరి మ్యూజిక్ చేసింది మాయానది అనే ఒక రొమాంటిక్ కామెడీ. 2019లో అది ఆమె చివరిది. సో ఇది ఒక రకంగా ఇళయరాజాకి పెద్ద దెబ్బ అని చెప్పాలి, వాళ్ళ ఇంట్లో పెద్ద విషాదం. సో ఇంకా ఆయన యాక్టివ్గా ఉన్నారు, కన్సర్ట్స్ ఇస్తున్నారు. ఇక ఇళయరాజా గురించి మనం మన అందరికీ తెలిసిందే, ఆయన దాదాపు 7,000 పాటలు పాడాడు ఇప్పటికీ.
1000 సినిమాలకు మ్యూజిక్ చేశాడు, ఒక 20,000 కాన్సర్ట్లు చేశాడు అన్నమాట. సో ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ని ఇండియాలో సినిమా పాటల్లోకి తీసుకొచ్చిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఓల్డ్ సాంగ్స్ చూస్తే ఆ మధ్య కూడా మేము అంటే ఇళయరాజా కాపీ కొట్టడా అని మేము సరదాగా చూస్తే చాలా సినిమాలు వెస్టర్న్ నుంచి ట్యూన్స్ కూడా ఆయన కాపీ కొట్టాడు. కాకపోతే దానికి ఆయన ఇండియన్ నేటివిటీలోకి తీసుకొస్తాడనమాట, అది ఆయన బలం. ఆయన ఇప్పుడు మనకి ఏఆర్ రహమాన్ వచ్చేసరికేమో ఫ్యూజన్ మ్యూజిక్ ఏఆర్ రహమాన్ది, ఇళయరాజాది నేటివిటీ, ప్రధానంగా తమిళ నేటివిటీ, తమిళ గ్రామాల్లో ఉండే ఇన్స్ట్రుమెంట్సు, ఆల్రెడీ ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్, ఎందుకంటే ఆయన కూడా అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, చిన్నప్పుడు ఆ ఊర్లో భజన పాటలు పాడుకుంటూ అలా వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ ఫోక్ ట్రెడిషన్ ఆయనకు బాగా తెలుసు అనమాట. సో వెస్ట్రన్ క్లాసికల్ని, వెస్ట్రన్ మ్యూజిక్ని ఫోక్లోకి ఆయన ఒక రకం తీసుకొచ్చిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అందుకని మనకి పాత సినిమాలు చూస్తుంటే నిజానికి సినిమాలు పెద్ద క్వాలిటీ ఏమీ కనబడవు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫిక్ మార్వలెన్స్ అదేమి ఉండదు తమిళ్ సినిమాలు చూస్తే, కానీ ఈ మ్యూజిక్ విపరీతంగా ఎలివేట్ చేస్తుంది. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇప్పటికి కూడా ఇళయరాజాని మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేవాళ్ళు లేరు, అంత బాగా ఆయన అంటే మామూలుగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చేస్తుందంటే ఎమోషన్స్ని అండర్లైన్ చేస్తూ ఉంటుంది మనకిచ్చేది. ఆల్రెడీ ఆడ ఏడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఎక్కువ ఏడుస్తుంది, నవ్వుతుంటే ఇది ఎక్కువ నవ్వుతుంది. కానీ ఇళయరాజా ఇంటర్ప్రెట్ చేస్తాడు అనమాట, ఎమోషన్ని ఇంటర్ప్రెట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ శివాలో రామ్ గోపాలను చాలాసార్లు చెప్పాడు, శివాలో చైన్ ఉంది కదా, చైన్ సీన్ పాపులర్ది, అది ఫైట్, అది యాక్చువల్గా థ్రిల్లర్ సీన్, అది అంటే ఒక యాక్షన్ సీను. మామూలుగా ఎవరైనా అయితే ఆ యాక్షన్ ఎలివేట్ చేసేటట్టు చేస్తాడు, ఈయన దాంట్లో ఒక చిన్న ట్రాజిక్ బిట్ వదిలాడు. అది రామ్ గోపాలను అడిగాడు, ఇది ఏంది యాక్షన్ సీన్లో మీరు ట్రాజిక్ ఇది చేస్తున్నారు ఎందుకని అడిగితే, ఇళయరాజా దే ఆర్ సపోజ్డ్ టు స్టడీ, ఈ కాలేజీలో వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు, దాని బదులు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఇది ట్రాజిడీనే కదా అన్నాడు అంటాడు. సో ఈ స్థాయి ఆలోచిస్తారన్నమాట. రామ్ గోపాలను కూడా షాక్ అయ్యాడంట, అరే ఎంత బాగా చేశాడు ఈయన, నిజం కదా. అంటే ఒక మనకు అదంతా అర్థం కాకపోవచ్చు ఆడియన్స్కి, కానీ ఎక్కడో ఒక లోపల ఒక చిన్న మనకు ఆ ఫీల్ వస్తుంది అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఇళయరాజాకి ఒక ఇది ఉంది. ఆయనకి ఇంకా అవార్డులు చెప్పనవసరం లేదు, ఇప్పటికి కూడా ఆయన యాక్టివ్గా కాన్సర్ట్లు చేస్తున్నాడు. ఆయనకి సజ్ఞాని అనే ఒక బిరుదు కూడా ఉంది, సజ్ఞాని అంటే సంగీత జ్ఞాని. సో ఈ అమ్మాయికి కూడా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఒకసారి, మైల్ పోలే పొన్ను అని, మైల్ పోల పొన్ను వన్ను అనే ఒక పాట అనమాట. భారతి, మన భారతీయారు ఉన్నాడు తమిళ్లో, ఆ భారతీయారు వచ్చి తమిళ జాతీయ కవుల్లో ఒకడనమాట. ఆ భారతీయారు మీద సినిమా, దాంట్లో మైల్ పోల పొన్ను అంటే నెమలి వంటి అమ్మాయి అనమాట. ఆ పాట ఇంబాడిన దానికి బెస్ట్ నేషనల్ బెస్ట్ ఫిమేల్ సింగర్గా ఈమెకి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది.